మీద స్పందించడం, కృష్ణా నదీ జలాల్లో వాటా రావాలి, ప్రాజెక్టులను పెండింగ్లో ఉంచడానికి వీల్లేదు, సత్వరం పూర్తి చేయాలి, పాలమూరు రంగారెడ్డి రెండవ పాయను జూరాల నుంచి మొదలుపెట్టి లక్ష్మీదేవిపల్లి దాకా తీసుకురావాలని, గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్ష జరగాలని, ఒక విస్తృతమైన ప్రచార కార్యక్రమం చేయగలిగిన, నిరుద్యోగ సమస్య మీద ఇప్పటి వలే మేము ప్రతి సంవత్సరం కూడా సమస్యను లేవనెత్తుతూనే ఉన్నాం. పేపర్ లీకేజ్ విషయంలో అందరితో కలిసి కార్యక్రమాలు చేసినాం. పోడు రైతుల సమస్యల మీద అఖిల పక్షంతో కలిసి చాలా కార్యక్రమాలు చేసినాం. అసలు ఈ తెలంగాణలో ఇవాళ మనం ఉద్యమకారులందరం ఐక్యం కావాలి. మనల్ని మనం కాపాడుకోవటమే కాదు, తెలంగాణను కాపాడటానికి రంగంలోకి దిగాలి అని ఒక విస్తృతంగా పిలుపునిచ్చి ఉద్యమకారులందరినీ ఉత్తేజపరిచి మళ్ళీ కార్యోన్ముఖులను చేయగలిగినాం. చాలా కార్యక్రమాలు ఆ రకంగా చేయగలిగినాం. వరదలు వచ్చినప్పుడు గోదావరి ముంపు ప్రాంతాలను పర్యటించి బాధితులందరికీ న్యాయం చేకూర్చేటువంటి లక్ష్యంతో రకరకాల కార్యక్రమాలు చేసినాం. ఇవి ఈ కార్యక్రమాల వల్ల మాకు కొంత మానసిక స్థైర్యం పెరిగింది. నిర్వాసితులకు ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా మొట్టమొదట అండగా నిలిచింది మేమే. ఇవి వీటన్నింటినీ మనం లేవనెత్తుతూ కొంత గుర్తింపును సాధించడం బలపడ్డాం. ఇవాళ కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ తెలంగాణ వాదులను ప్రజాస్వామిక వాదులను ఏకోన్ముఖంగా నడిపించడానికి కూడా ఒక ప్రయత్నం అయితే చాలా తీవ్రంగానే చేస్తున్నాం. ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది అనేటువంటి ఆశ అయితే ఈసారి మాకు కలుగుతున్నది. తప్పనిసరిగా ఈ ప్రయాణము మాత్రం మాకు కొంత తృప్తినిచ్చింది, మాకు కొంత మానసికంగా స్థైర్యం పెరిగింది. తప్పనిసరిగా ఈసారి మాత్రం రాబోయే 6 నెలల్లో చాలా క్రియాశీలకంగా ఉంటాము. అన్ని శక్తులను ఐక్యం చేసి ఈ నిరంకుశ పాలనను ఎదిరించడానికి కావలసిన శక్తిని సమకూర్చుకున్నాం, ఆ శక్తిని సద్వినియోగం చేస్తామని కూడా మేము చెప్పదలిచాం. అన్ని శక్తుల్ని ఏకం చేసి కార్యోన్ముఖుల్ని చేయడం ఇంకా సెలబ్రేట్గా చెప్తారు సార్, అంటే అందరినీ లైక్ మైండెడ్ పార్టీస్ని లేదా లైక్ మైండెడ్ పీపుల్ని ఒక గొడుగు కిందకు తెచ్చి ఒక సెపరేట్ పార్టీగా ఏమైనా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? మీరన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఒక కొత్త పార్టీ అనే ఆలోచన అయితే ఏం లేదు, కలిసి రాగలిగే వాళ్ళందరం కలిసి పనిచేద్దామని, మనకుండా ఎవరి ప్రత్యేకతలు స్వతంత్రతలను వాళ్ళు కాపాడుకుంటూ అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామనేటువంటి మాటే మేము చెప్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే రెండు స్థాయిల్లో ఇలా ఐక్యత అనేది అవసరం. మొదటిది సామాజిక రంగంలో ఐక్యత జరగాలి. ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు అందరం ఒకటి కావాలి, అది మొదటి అవసరం. రెండవ అవసరం ఎక్కడుందంటే రాజకీయ రంగంలో ఐక్యం కావాలి. ప్రజలు ప్రజాసంఘాలన్నీ ఐక్యమైతే